బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చిత్తూరు జిల్లాలో నిర్వహించిన భారత్ బంద్లో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. తక్షణమే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ముఖ్యంగా సంవత్సరం రోజుల నుంచి రైతులు పడుతున్న కష్టాలు, ఈ మూడు నల్ల చట్టాలు ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిందో దీనికి వ్యతిరేకంగా అదేవిధంగా అనేక అంశాలు, పెట్రోల్ ధరలు కానివ్వండి, డీజిల్ ధరలు కానివ్వండి, గ్యాస్ ధరలు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కానివ్వండి, అనేక ప్రజా వ్యతిరేక విధానాలను మన అవలంబిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల ఇవాళ భారతదేశ వ్యాప్తంగా భారత్ బంద్ చేపడుతున్నారు. అఖిల పక్ష పార్టీలతో కలిసి దీనికి ఇక్కడ నగరిలో కూడా అన్ని పార్టీలు మద్దతిచ్చి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇవాళ పాల్గొని దీన్ని విజయవంతం చేసే దిశగా ఇవాళ అడుగులేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద దించైందరూ కూడా ఈ పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఇవాళ అన్ని పార్టీల మీద ఉంది. ప్రజలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఎంత ఇవాళ ఇబ్బంది పెడుతున్నారో, ఇవాళ చెప్పిన హామీలు ఏంది, ఇవాళ నిరుద్యోగం చూసుకుంటే 45 సంవత్సరాలు ఏనాడు లేనటువంటి నిరుద్యోగం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉంది. అసమర్థ ప్రభుత్వం ఇవాళ మన కేంద్రంలో పరిపాలిస్తుంది. కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఇవాళ ప్రజల మీద ఉంది. ప్రజలను ఆలోచించుకొని తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని హాజరు అన్ని పార్టీలు నాయకులందరూ కూడా